आरो तारीख मूड संवसाल कम राष्ट्र राजकीय चरत्र मरपुरा बहुनत रोज आना मुख्यमंत्री अपड़ प्रतिपक्ष नेता वैएस जगन्मोहन रेड्डी गारु आंध्र राष्ट्र में प्रजा समस्या दगर चूसे अध्ययन चेसे प्रजा गुंडे चप्पू विने నేను విన్నాను నేను ఉన్నాను నేను చేస్తాను అని ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ఆనాటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగించిన పాదయాత్ర నవంబర్ 6వ తేదీ గత 3 ఏళ్ల కింద వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో సాగించిన పాదయాత్రకి ఇది 3వ ఏడాది ఈ యొక్క పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించింది ప్రజా జీవితంలో మంచి వెలుగులు తీసుకొచ్చింది గతంలో 2004 కంటే ముందు आनाटి ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేవేళ్ల నుంచి ఇచ్చాపురంగా సాగించిన పాదయాత్ర ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో ఈ రాష్ట్ర ప్రజా జీవితంలో ఎలాంటి మంచి పథకాలు తెచ్చిందో అంతకి పదింతలు పెరిగే విధంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలను దగ్గరగా చూసి ఆకాంక్షలు విని ముందే చెప్పులను విని ఈ రోజు ముఖ్యమంత్రిగా ఈ దేశ చరిత్రలోనే కని విరుగు ఎరుగిన విధంగా ఒక చరిత్ర సృష్టించే విధంగా పదకాలు సాగి పాదయాత్ర చేసి కరెక్ట్గా 3 సంవత్సరాలు జరిగింది. ఆ 3 సంవత్సరాల్లో పాదయాత్రలో సహకరించిన కార్యకర్తలకైతేనే లీడర్లకైతేనే మన ఎమ్మెల్యేలకైతేనే వాళ్ళ కృషే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడం అనేది తప్పక ప్రతి ఒక్కరూ నమ్మాల్సిన విషయం, నిజమైన విషయం. దాంట్లో మన ఎమ్మెల్యేలలో ముఖ్యంగా మన శ్రీధర్ రెడ్డి కార్యకర్తలను నేను మామూలుగా అడతాను, కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత అంతా మన చేతుల్లో ఉంది అంటే ఖచ్చితంగా అన్నవాడు. కానీ కార్యకర్తలను కాపాడుకునే దాంట్లో ఫస్ట్ మన ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు ఉంటారు. నిజంగా నేనైతే ఆయన పొగట్టం కాదు, మేమిద్దరం బాగా మాట్లాడుకుంటూ ఉంటాం. మామూలుగా ఆయన మనసులో నుంచి వచ్చేది అదేవిధంగా ఆయన తోడుగా గిరి మన గిరి అట్లే సహకారాలు అందిస్తూ ఎలకాలం కార్యకర్తలను కాపాడుకొని వాళ్ళ అభిమానాలు అండదండదు మీకు అందరికీ.